దుర్గి మండలం విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం మండల స్థాయిలోని ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఈఓ శెట్టిపల్లి గోపాలరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సమకూర్చాలని, ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని తెలిపారు. రెండవ శనివారం సెలవు లేదని, పాఠశాలలు జరపాలని, ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు పాఠశాల ఉత్సవాలు నిర్వహించాలని, నవంబర్ 14న బాలల దినోత్సవం జరపాలని జిల్లా అధికారుల నుండి ఆదేశాలు వచ్చాయని వివరించారు. తొలుత సోమవారం తహసీల్దారుకు డీబీఎఫ్ నాయకులు ఇచ్చిన అర్జీపై వివరించారు. దీనిని ఎస్టీయు, టీఎఫ్, ఏజేఎఫ్ నాయకులు అనంతరామయ్య, గోవిందరాజు నాయక్, శ్రీను నాయక్, శివరామయ్యలు ఖండించారు. ఆంధ్రజ్యోతి దినపత్రికల నుండి వచ్చిన ఒక దుర్గి మండలానికి సంబంధించిన ఒక వార్తను అనుసరించి ఈరోజు సాయంత్రం 3:30 దుర్గి ఎమ్మార్సీలో ప్రధానోపాధ్యాయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సమావేశంలో మరి ఆంధ్రజ్యోతి విశాలాంధ్ర పేపర్లో వచ్చిన విషయాన్ని ఉపాధ్యాయులందరూ కూడా ప్రధానోపాధ్యాయులందరూ కూడా వివరించడం జరిగింది. మరి దానిలో భాగంగా ముఖ్యంగా అర్జీదారుడు గ్రివెన్స్లు పెట్టిన విధంగా ప్రధానంగా ఆయన రెండు ఆరోపణలు చేశారు. మరి విద్యార్థుల్ని వ్యక్తంతో కొడుతున్నారని, మరి విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది. అట్లాగే ఉపాధ్యాయులు తాను పనిచేసే పాఠశాల గ్రామంలో ఉండకుండా వేరే ప్రాంతాల్లో నుంచి వస్తూ మరి సమయ పాలన పాటించలేదని ప్రధానంగా ఆరోపణ చేయడం జరిగింది. కాబట్టి మరి అటువంటి ఆరోపణలు లేకుండా ప్రతి ఉపాధ్యాయుడు కూడా మరి ప్రయత్నానికి ఖచ్చితంగా పాఠశాల విధులకు హాజరు కావాలని ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయులందరినీ కూడా కోరడం జరిగింది. మరి రేపటి నుంచి నేను ఆ విజిట్లోకైనా పాఠశాల విధులకు సక్రమంగా హాజరు కాని ఉపాధ్యాయుల మీద నేను గమనించినట్టయితే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుందని ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయుల ద్వారా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి అవే కాకుండా మరి వాళ్ళకి వివరించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులందరూ కూడా ఖచ్చితమైన సమయపాలన పాటించాలని, మరి అట్లాగే మధ్యాహ్న భోజనం కూడా మెనూ ప్రకారం ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ మెనూ ప్రకారం ఖచ్చితంగా మెనూ పాటించాలని సూచించడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులపై ఉందని నేను అందరికీ సూచించడం జరిగింది. ఎస్ఎంసీ చైర్మన్ ని మనం మాకు ఎందుకున్నారు, వాళ్ళు కూడా మా పాఠశాలలో విద్యా కమిటీ మరి ఎన్నికలు జరిగాయి, తల్లిదండ్రులు కూడా మాకు హాజరవుతుంటారు, మరి వీళ్ళందరూ కూడా మమ్మల్ని పర్యవేక్షణే ఉంటారు, మరి వాళ్ళని కూడా మరి మేము వస్తున్నామో లేదో మరి ఇలాంటివి మీరు రిపోర్ట్ ఇచ్చినట్టు ఎంఈఓ గారికి బాగుంటుంది మా ఉద్దేశము, కనుక మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా మీకు అడిగే అధికారం ప్రతి తల్లికి తండ్రికి, అలానే అక్కడ చదువుకుంటే విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయుల సమక్షంలో మరి ఇట్లాంటి మా దృష్టి మండలం ఇంతవరకు నేను 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు, రాలేదు కూడా. మరి ఈరోజు వచ్చిందంటే అది ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనే కానీ ఎక్కడి నుండో వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రతిరోజు కూడా సమయపాలన వెలబట్టే మరి ఈరోజు పాఠశాలలు చాలా బాగున్నాయని చెప్పేసి నేను మరి ఏపీ నేతృత్వం చూస్తున్నాను చెప్పడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా చూడండి, మరి అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, ప్రతి ఒక్క పాఠశాల మరి అధికారి ఉన్నటువంటి సంతకాలు ఉన్నాయి, ఇన్స్పెక్షన్ చేసినటువంటి ప్రతి స్కూలు మారుమూల ఉన్నటువంటి స్కూల్లో కూడా ఆయన ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఆ నష్టం కానీ కష్టం కానీ అంత భరించాలి, అది అందరి తప్పులుగా చిత్రీకరించి చూపించేసి సమాజం అందరూ ఇట్నే ఉన్నారు అనుకోవడం అనేటువంటిది ఒక తప్పు. ఇవాళ ప్రతి పాఠశాలలో కూడా 10 మంది ఉపాధ్యాయులతో కూడా టైం టు టైం వచ్చేటువంటి బాధ్యత చాలా ఉన్నది. చూపెట్టి చట్టం నాకు ఇష్టం, నేను ఒక చట్టం వచ్చి విమర్శించట్లేదు. ఎందువల్లంటే మనిషి పనిచేయడం రెండు కారణాలు ఉంటాయండి, అవసరం, భయం, భక్తి, ఈ మూడు అని కూడా పనిచేయడు. కాబట్టి భయం కోసం ఆ పిల్లల్ని అక్కడ మ్యాథ్స్ దండిస్తే నేను చూడొచ్చు, నేను దండిస్తాను, వాళ్ళు చూస్తే బాగుపడటం మా మ్యాథ్స్ వదిలేసి, కానీ పిల్లవాడిని ప్రేమతో కొడతాడు, కొట్టడం రెండు రకాలు, ప్రేమతో కొట్టడం వాటి కోపంతో కొట్టడం, ఉపాధ్యాయుడు ప్రేమతో కొడతాడు వాడి కోపంతో కొట్టడం, వాడి ద్వేషం ఉండదు, పగ ఉండదు వాడి మీద. కాబట్టి ప్రేమతో కొట్టినప్పుడు అది కోపంతో కొట్టినా దెబ్బతగిలా మళ్ళీ కాస్త బుద్ధకి చూపిస్తాడు, అదేదో ఉపాధి చెప్పేసి మ్యాథ్స్ వ్యవస్థ మొత్తాన్ని రిపీట్ చేసి మాట్లాడటువంటి చాలా దుర్మార్గం. ఈ విషయాన్ని మా ప్రధాన పరిచయాల పక్షాన ఉపాధ్యాయ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను.